అందరికీ నమస్కారం. తెలుగు ట్విట్టర్ ఛానల్కి స్వాగతం. సో తెలుగు ట్విట్టర్ ఛానల్ నుండి ఇస్తుండేటటువంటి కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ అనేది నిన్నటి స్టార్ట్ చేయడం జరిగింది. సో నిన్న రాసినటువంటి ఎగ్జామ్లో మొదటి 100 మందిని ఇక్కడ తీసుకొని రిజల్ట్ అనాలిసిస్ అని చేస్తున్నాం. అంటే చాలామంది అడిగారు టాప్ 100లో ఉండేటటువంటి టాప్ 10 మెంబర్స్ ఎంతమంది అని అడిగారు. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఇక్కడ అనాలిసిస్ చేయడం కోసం అయితే ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. సో ఒక్కొక్కటి చూద్దాం. సో మొత్తం మీద ఎగ్జామ్ రిలీజ్ చేసిన 18 అవర్స్లో 100 మెంబర్స్ అయితే అటెంప్ట్ చేశారు. సో వాటి యొక్క టైం కూడా మీకు కనిపిస్తుంది. సో ఈరోజు ఉదయం 9:49 చివరిగా 100 మెంబర్స్ అనేది కంప్లీట్ అయింది. సో నిన్న నైట్ 7 గంటలకు విడిచిపెట్టాం ఇది. సో ఇప్పుడైతే ఇందులో ఉండేటటువంటి రిజల్ట్స్ని ఒకసారి ఆలోచిస్తే టోటల్గా 45 మార్కులకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇందులో చూస్తే టాప్ స్కోరర్గా మనం చూసుకున్నట్లయితే 44 మార్క్స్తో మనకి కర్నూలు నుండి మణి అనే అభ్యర్థి అయితే ఉన్నారు. సో మణి గారు కంగ్రాచులేషన్స్ అండి ఫ్రమ్ కర్నూలు. సో 44 మార్క్స్ అయితే తీసుకొచ్చారు. 1 క్వశ్చన్ అయితే రాంగ్ అయింది. అండ్ సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మనకు సౌజన్య గారు ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి ఈ సౌజన్య గారు అనేది రాయడం జరిగింది. 43 మార్క్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి మనకు చూసినట్లయితే రవి గారు అండి, ఎన్ రవి గారు. సో ఎన్ రవి గారు ఫ్రమ్ శ్రీకాకుళం 42 మార్కులతో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఈ విధంగా మనకి 40 దాటించిన వాళ్ళు మొత్తం 4 వ్యక్తి కూడా ఉన్నారండి. తనూజ ఫ్రమ్ శ్రీకాకుళం, ఈవిడ కూడాను 40 మార్కులు తీసుకొచ్చారనమాట. సో ఇలా చూసుకుంటే సో 40 అండ్ 40 అబౌవ్ ఉన్న వాళ్ళు కేవలం మనకి 4 మాత్రమే ఉన్నారు. ఇక 35 ప్లస్లు చూసుకున్నట్లయినా కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇంకా ఓల్డ్ మెథడాలజీనే చదువుతున్నారు, కొత్త మెథడాలజీని అయితే ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదని అర్థమవుతుంది. బట్ సిలబస్ అనేది మనకి కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి ఇచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 3 ఇయర్స్ అయిపోయింది. 2018లో వచ్చాయి. అండ్ అవి ఆల్రెడీ ఇప్పుడు డైట్ టీచింగ్ కూడా అవే చేస్తున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే ఇంగ్లీష్ మీడియంలో చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనం కొత్త మెథడాలజీని వీలైనంత వరకు ఎక్కువ చదివి వాటికి రిలేటివ్గా పాత మెథడాలజీని అనేది చూసుకుంటే బాగుంటుందని చెప్తాను. సో సల్మాన్ ఖాన్ గారు సో ఇక్కడ 39 మార్క్స్తో ఉన్నారు. అండ్ అదేవిధంగా కనుమెట్ట సౌజన్య గారు 38 మార్క్స్తో ఉన్నారు. అండ్ మీనా కుమారి గారు ఐ థింక్ శ్రీకాకుళం 37 మార్క్స్తో ఉన్నారు. ఇలా 35 దాటించిన వాళ్ళు చూద్దాం. అండ్ మానెమ్మ గారు, కే మానెమ్మ గారు ఫ్రమ్ కర్నూలు 36 మార్క్స్తో ఉన్నారనమాట. ఇలా మనం చూసుకుంటే టోటల్గా 35 ప్లస్ తీసుకొచ్చిన వాళ్ళు కేవలం 9 మెంబర్స్ మాత్రమే, అంటే అవుట్ ఆఫ్ 100 9 మెంబర్స్ మాత్రమే 35 ప్లస్ తీసుకొచ్చారు. సో దీన్ని ఒకసారి అభ్యర్థులు గమనించుకోగలరు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ అనేది ఏ విధంగా ఉన్నా సరే మనం ఎలా అయినా సిద్ధంగా ఉండాలి. సో పేపర్ అనేది అనాలిసిస్ చేయమని అడిగారు చాలామంది. సో దానికోసం మీకు పేపర్ కూడా తీసుకొచ్చాను ఇక్కడ. సో ఫస్ట్ పాఠం చూద్దాం ఒకసారి. కింది వాటిలో సంభాషణ ప్రక్రియలో కొనసాగే పాఠ్యాంశం ఏది? సో ఇక్కడ మీకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా తీసుకొచ్చాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో మనకి సంభాషణ ఇతివృత్తం ఇక్కడ చూడండి. ప్రక్రియలో చూస్తే సంభాషణ అనేది తెలుగు వెలుగు కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇక రెండో ప్రశ్న, మానవ సంబంధాల ప్రధాన ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏదని అడిగారు. సో ఇక్కడ మీరు చూడండి, మానవ సంబంధాలు ఇతివృత్తము. సో మానవ సంబంధాలు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చేటటువంటి వృద్ధుల పట్ల వైఖరి మానవ సంబంధాలు, ఇది మానవ విలువలు, ఇవి సంబంధాలను చాలామంది పెట్టారు. సో చూస్తే ఎందుకు పారేస్తాను నాన్న ఇదనమాట మనకి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎందుకు పారేస్తాను. తర్వాత అతిథి మర్యాద అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటని అడిగారు. సో అతిథి మర్యాద ఒకసారి చూద్దాం. సో అతిథి మర్యాద మనం చూసుకున్నట్లయితే పురాణ కథ. సో ప్రక్రియలు అంటే ఇదే కేవలం టెక్స్ట్ బుక్ల అంశాలపైన ఇవ్వడం జరిగింది. గ్రామర్ గురించి సపరేట్గా షెడ్యూల్ ఇచ్చాం కాబట్టి. అదేవిధంగా చూసుకుంటే రాయపూలు సుబ్బారావు గారి విషయంలో తప్పుగా ఉందని గుర్తించండి. పైవన్నీ సరైనవే. బాపట్ల అనేది మనకి గుంటూరులో వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం ఆయన గురించి. ఒకసారి రాయపూలు సుబ్బారావు గారి గురించి చూద్దాం ఒకసారి. సో రాయపూలు సుబ్బారావు గారు అనేవారు బాపట్ల తాలూకా గుంటూరులో ఆయన జన్మించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు గుంటూరు జిల్లా అండి. కానీ ఇక్కడ మీకు ఎగ్జామ్లు అడిగేటప్పుడు ఏం చేశారంటే పేపర్ ఇచ్చేటప్పుడు గుంటూరు అనేది అనంతపురం జిల్లా అని ఇచ్చారు. కాబట్టి ఇది మనకి తప్పుగా ఉన్న వాక్యం అనమాట. అంటే బిట్ ఓరియంటెడ్గా చదివితే మాత్రం ఖచ్చితంగా మీరు దెబ్బ అవుతారండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండాలి. తర్వాత చూసుకుంటే ఉషశ్రీ విషయంలో సరైన దాన్ని గుర్తించండి, పైవన్నీ సరైనవేనండి. ఈయన పూర్తి పేరు పురాణ పండ సూర్యపాక్షి దీక్షితులు. ఈ క్వశ్చన్ పైన ఇప్పుడు 10 సార్లు అనే క్వశ్చన్ అడిగారండి. ఉషశ్రీ పూర్తి పేరు ఏమిటి, లేదా పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితుల యొక్క బిరుదు ఏమిటి, లేదా కలం పేరు ఏమిటి అని అడుగుతాడనమాట. ఇప్పటికే చాలాసార్లు అడిగారనమాట.
అనమాట. తర్వాత ఎవరికి శక్తికి తగినట్టు వాళ్ళు అన్నదానం చేసేలా నీ ప్రజల్ని ప్రోత్సహించు అన్న వాక్యాలు విన్నది ఎవరు అనేది ఇక్కడ అడిగారు. కాస్త అప్లికేటివ్గా అడిగారు అనమాట. మీరు టెక్స్ట్ బుక్లో మనం చూసుకుంటే అతిథి మర్యాద పాఠ్యభాగం వెనకాల ఒక ప్యాసేజ్ అయితే ఉంటుంది. ఆ ప్యాసేజ్లో దీని గురించి ఉంటుంది. వశిష్ఠుడు వచ్చేసి మనకి శ్వేతరాజుతో చెప్తున్నటువంటి సంభాషణలో అది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ ఎవరికి శక్తి తగినట్లుగా వాళ్ళు అన్నదానం చేసేలా నీ ప్రజల్ని ప్రోత్సహించు అన్న వాక్యం అనేది వశిష్ఠుడు శ్వేతరాజుకు చెప్పాడనమాట. అంటే విన్నది ఎవరండి? ఇక్కడ శ్వేతరాజు అనమాట. సో కాబట్టి ఆన్సర్ అనేది శ్వేతరాజు అవుతుంది. కురుక్షేత్రం అనంతరం కౌరవసేనలో మిగిలిన వాళ్ళు లేని వాళ్ళు. అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు మిగులుతారు. సాత్యకి, పంచ పాండవులు, శ్రీకృష్ణుడు అనేవాళ్ళు పాండవ సేనలో మిగులుతారు. కాబట్టి సాత్యకి కరెక్ట్ ఆన్సర్. కింద వాళ్ళు తప్పుగా ఉన్నదాన్ని గుర్తించి అని అడిగారు. సో మనం చూసుకున్నట్లయితే అతిథి మర్యాదలో కురుక్షేత్రం మొత్తం 18 అక్షోహిణుల సేనలు జరిగింది. ఇదంతా కరెక్టేనండి. సో ధర్మరాజుకి అశ్వమేధ వేగం చేయాలి అని సలహా ఇచ్చింది అయితే అతని యొక్క పండితులండి. ఇక్కడ మీరు దాని గురించి కూడా మేము టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి వాక్యాలు కూడా చూపిస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్, అశ్వమేధ యాగాన్ని చూడండి ఇక్కడ. రైట్. సో ప్రతిదీ కూడాను మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉంది. అశ్వమేధ యాగం చేయమని విద్వాంసులు సలహా ఇచ్చారు. కానీ ఇక్కడ క్వశ్చన్లో మీకు ఏమి ఇచ్చారంటే భీష్మాచార్యులు ఇచ్చారనేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది తప్పు. కాబట్టి మనకి తప్పు వాక్యాన్ని గుర్తించమన్నాడు. కాబట్టి ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత పువ్వుల శతకం రచించింది నార్ల చిరంజీవి. గువ్వలచనుడు తన శతకంలో ధనికుడైన పిసినాన్ని దేంతో పోల్చాడని చెప్తూ ఒక ప్రశ్న అడిగారు. ఇది మనకి నీతి పద్యాల్లో ఉండేటటువంటిది ఫస్ట్ పద్యం నుండి తీసుకోవడం జరిగిందండి. అంటే ధనికుడు అయినటువంటి పిసినారి ఎలాంటి వాడంటే ఎవరికి కూడా ఉపయోగపడడు, అది ఇతరులకు సహాయం చేయడం తప్ప తను ఎప్పుడు ఉపయోగించడు, ఎవరికి దానం సహాయం చేయడు అని చెప్తాడనమాట. దానికి చెప్తూ మొదటి పద్యం మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. కలిమిగల లోబికన్నను విలసితమైన భేద మేలు వితరడి అయిన చెలచేమ మేలు కదా. చూసారా, ఇక్కడ ఈ పద్యంలో మనకు చెప్తారనమాట. కులబది కులనిధి యంబోది కన్నా అన్నాడు. కులనిధి అయినటువంటి యంబోది కన్నా చలిచేమ మేలు అంటూ చెప్పాడనమాట. కలిమిగల లోబి అంటే ఇక్కడ బాగా ధనమున్న పిసినారి, కులనిధి అయిన యంబోది. సో యంబోది అంటే అది సముద్రం అండి, సముద్రంతో పోల్చడం జరిగింది. సో అక్కడ మీకు సముద్రం నుండి తీసుకోవడం జరిగింది. ధనవంతుడు చిన్న కురుపు అయినా సరే అది పెద్దగా ప్రచారం అవుతుంది. అదే పేదవాడింట్లో పెళ్లి కూడా ఎవరు పట్టించుకోరు అంటూ అడిగిన ప్రశ్న అనేది ఎవరిదంటే వేమన శతకం నుండి తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ వేమన పద్యాలు చూద్దాం ఒకసారి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి. పొత్తడి గలవాన పుండి బాధైనను వసుదలో చాలా వార్తకెక్కు పేదవాణి ఇంట్లో పెండ్లయ్యని ఎరుగరు విశ్వదాభిరామ వినర్వేమ అంటూ ఇవ్వడం జరిగింది. సో అది కూడా చూడండి. జ్ఞప్తికి తెచ్చుకునే అర్థంతో వాడే పదం ఏదంటే నెంబర్ వేయండి. ఇప్పటికే అది మనకు ఆల్రెడీ తెలిసిందేని. సో అది కూడాను మన టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది. తెలుగు వెలుగు నుండి తీసుకోవడం జరిగిందండి. ఏది కూడాను అవుట్ ఆఫ్ సిలబస్ అయితే తీసుకోలేదు. ప్రతిది కూడాను ఇన్ సిలబస్ నుండి తీసుకోవడం జరిగింది. అంటే మీరు టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చదువుతున్నారు అంటే ఎలా చదివితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకైతే ఇది ఇవ్వడం ఉంది. సో నెంబర్ వేయండి. ఇక్కడ నెంబర్ వేయడం అంటే నిజానికి కొన్ని జంతువులు ఉంటాయి, జ్ఞప్తికి తెచ్చుకునే అన్న అర్థంతో కూడా వాడతారు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే ఎందుకు పారేస్తాను అన్నది కథాశ్రవంతి, చాకంటి స్వామ్యాజులు చాచో గారు రాసినటువంటి కథాశ్రవంతి నుండి తీసుకోవడం జరిగింది. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏది కూడాను అవుట్ ఆఫ్ సిలబస్ కానీ దేని నుండి కానీ తీసుకోలేదు. మీకు ఇచ్చినటువంటి సిలబస్ నుండి తీసుకోవడం జరిగింది. ప్రతిది కూడా పిన్ పాయింటెడ్గా మీరు చదువుతారనే ఉద్దేశంతో కథాశ్రవంతి అండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మా నిజాము రాజు జన్మజన్మల భూజు అన్న మహాకవి ఎవరండి? ఇది తెలుగు వెలుగు పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది. అక్కడ దాశరథి అని ఉంటుంది. ఇక్కడైతే మీకు దాశరథి పూర్తి పేరు అయితే ఇవ్వడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్యులు అంటే ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. మా నిజాము జన్మజన్మల భూజు అన్నాడు మహాకవి దాశరథి అంటూ వాక్యం అయితే ఉంటుంది. తర్వాత సైకాలజీ గురించి అయితే మీకు చెప్పక్కర్లేదు, అన్ని ఈజీ క్వశ్చన్స్ అండి. చిన్న చిన్న టాపిక్లుగా మీకు విభజించి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి, పెరుగుదల ఉన్నప్పుడు కూడా వికాసం జరగకపోవచ్చు అని చెప్పడానికి ఉదాహరణ మనకి మూడులండి. మూడులు అనేవాళ్ళు శారీరకంగా బాగా దృఢంగా ఉండేటప్పుడు కూడాను వాళ్ళు వికాసం అనేది, ప్రజ్ఞా వికాసం అనేది జరగదు. కాబట్టి వికాసం జరగకపోవచ్చు అని చెప్తాం. ఇక దానికి వ్యతిరేకంగా చూసుకున్నట్లయితే పెరుగుదల లేనప్పుడు కూడా వికాసం జరగవచ్చు. అంటే కొంతమంది మరుగుజ్జులు ఉంటారు, వాళ్ళు శారీరక పెరుగుదల తక్కువ ఉండేటప్పటికి కూడాను అన్ని రకాల వికాసం అనేది అద్భుతంగా జరుగుతుంది. అయితే వికాసానికి లక్షణం కానది ఇది. అంటే మనకు అక్కడ మన టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే మనకి పెరుగుదలకి వికాసానికి డివైడింగ్ చేసేటటువంటి డిఫరెన్షియేషన్ చేసిన టేబుల్లో మనకు ఉంటుంది. సో పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం, వికాసాన్ని అంచనా వేయగలం. వికాసాన్ని మనం ఇప్పుడు అంచనా వేయగలం కానీ ఖచ్చితంగా కొలవలేమన్నమాట. సో ఇది తప్పు వాక్యం. అండ్ తర్వాత పరిణితి అంశంలో క్రింది వాళ్ళు సరికానది ఇది. పరిణితి అనేది సహజసిద్ధంగా గుణాత్మకంగా జరుగుతుంది. దీనికి ఎటువంటి శిక్షణ కానీ అభ్యసనం కానీ అవసరం లేదు అని మనకు తెలుసు. కానీ ఇక్కడ పరిణితి సాధించాలంటే అనుభవము శిక్షణ అవసరం అంటూ ఒక వాక్యం అయితే ఇచ్చారు. సో ఇది ఇక్కడ తప్పు వాక్యం అండి. తర్వాత నిర్వచనాలు కొన్ని ఇవ్వడం జరిగింది. సో పరిణితి అనేది జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది అని చెప్పింది క్రైగ్ అండి. సో డెఫినేషన్స్ కాబట్టి వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇంకా అక్కర్లేదు. వికాసం అంటే మనకు తెలుసు ఫ్యాక్టర్ ఆఫ్ దాన్ని ఏమంటాము,
పరిపక్వత ఇంటూ అభ్యాసనం అని చెప్తాము. ఇక తర్వాత కనిపించిన వస్తువులను వెతికి పట్టుకోవడం అనేది శిశువు 12 నెలలను స్టార్ట్ అవుతాడు. అదేవిధంగా జీవ సంబంధాలు పరిసర ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలో ఆలోచనలో ప్రవర్తనలో మార్పు రావడమే వికాసం అని అభిప్రాయపడింది ఇక్కడ క్రైగ్ అండి. సంసిద్ధ మానసిక విన్యాసం అని తెలిపింది అయితే వుడ్వర్త్ అండి. ఇక డెఫినేషన్స్ పైన ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా నడవడం నేర్చుకునే పరిగెత్తే వయసు ఎప్పుడు వస్తుందంటే 24 నెలలు, అంటే టెక్స్ట్ బుక్లో మీకు 2 సంవత్సరాలు అని ఉంటుంది. ఇక్కడ నేను నెలల్లో మార్చడం అడగడం జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే కొత్త మెథడాలజీ అండి. చాలామంది స్టూడెంట్స్ ఇంకా పాత మెథడాలజీని పట్టు చదువుతున్నారు. అయితే మనం అటు పాత మెథడాలజీని ఇటు కొత్త మెథడాలజీని రెండింటిని కూడా కలుపుకొని చేయడం జరిగింది. ఇక్కడ మీకు ప్రశ్నలు అడిగేటప్పుడు కొత్తది ఏది పాతది ఏది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రకృతి అవసరాలు మాత్రమే పరితమే సంచిత క్రమీకరణ అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అనేది కొలంబియ ఎన్సైక్లోపీడియా అండి. సో మీరు అయితే దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ అయితే చూపిస్తున్నాను. ఇది కొత్తగా వచ్చినటువంటి మనకి మెథడాలజీ. ఇక్కడ మీకు అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి ప్రకృతి, ఇక్కడ మీరు చూడండి ప్రకృతి అవసరాలకు మాత్రం పరిమితమే సంచిత క్రమీకరణ అభ్యసన విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది కొలంబియా అండి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే వీటిని తప్పుగా జడ్జ్ చేసింది ఏది అని అన్నారు. సో శాస్త్రం అంటే చేయడం అనేది పాత మెథడాలజీ టెక్స్ట్ బుక్. విజ్ఞాన శాస్త్రం అంటే ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి కొత్త టెక్స్ట్ బుక్. నిపుణుల అవిద్య మీద ఉంచే నమ్మకం ఉంచడమే శాస్త్రము ఫైన్మెన్. అండ్ విజ్ఞాన శాస్త్రం అంటే ఒక పరిశోధన విధానము అని చెప్పింది ఎవరు ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు విజ్ఞాన శాస్త్రం అంటే ఒక పరిశోధన విధానం అని చెప్పింది ఏడబ్ల్యూ గ్రీన్ అండి. సో ఏడబ్ల్యూ గ్రీన్ కాబట్టి ఇక్కడ జేమ్స్ బి కొన్నెట్ ఇచ్చాడు. సో ఇదైతే రాంగ్ అయింది. సో తప్పుగా ఉన్నది. తర్వాత రాబర్ట్ హెచ్ మెక్ ఆర్డర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? సో ఇది గతంలో ఉంది అండ్ ఇప్పుడు కూడా ఉంది. సో ఈయన ఏం చెప్తాడంటే ఏదైనా సరే మళ్ళీ అంటే చూడండి, శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడమే కాదు మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతిని రూపొందించడమే. సో రాబర్ట్ హెచ్ మెక్ ఆర్డర్ చెప్పినటువంటి డెఫినేషన్ ఇది. సో ఇది పాత టెక్స్ట్ బుక్లోనే ఉంది అండ్ కొత్త టెక్స్ట్ బుక్లోనే ఉంది. కాబట్టి మళ్ళా ప్రయోగాలు చేసి కొత్త రీతిని రూపొందించడం. సో రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక తర్వాత చూస్తే వృక్షశాస్త్రము జంతుశాస్త్రము కనిపెట్టి లామార్క్ ఇది కొత్త టెక్స్ట్ బుక్లో ఉందండి. అండ్ డాక్టర్ పరమాణు విభజించలేనిది అని చెప్పాడు కానీ ఇప్పుడు విభజించవచ్చు అని తెలిసింది. దీని ప్రకారం సైన్స్కి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటని అడిగారు. ఇది గత టెక్స్ట్ బుక్లోనూ ఉంది అండ్ ఇప్పటి టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. సో ఈ లక్షణాన్ని ఏమని పిలుస్తారు ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే శాస్త్రము అనుభవాత్మ షోవాల్టర్ చెప్పినటువంటి లక్షణాలు మొత్తం మనకి 8 ఉంటాయి. గత టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. శాస్త్రం అనుభవాత్మకమైనది, సాపేక్షితమైన సాపేక్ష సత్యము, శాస్త్రీయ జ్ఞానం మానవీయము, శాస్త్రీయ జ్ఞానం చాలా మేలైనది, శాస్త్ర అభివృద్ధికి శాస్త్ర ప్రక్రియలు దోహదపడుతుంది, శాస్త్రీయ జ్ఞానం వివిధ ప్రదేశాల్లో పునరావృతం అవుతుంది, అంతేకాకుండా శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైనది, శాస్త్రం విలువలతో కూడుకుంటుంది. సో ఇది 7, ఇది 8. కొత్త టెక్స్ట్ బుక్లోనే ఉంది, పాత టెక్స్ట్ బుక్లో ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మీరు డాక్టర్ పర్మన్ విభజింపబడినది అని సిద్ధాంతకరిస్తే తర్వాత దీన్ని విభజించవచ్చని చాలామంది చెప్పారు. కాబట్టి శాస్త్రీయ జ్ఞానం అనేది సాపేక్ష సత్యము అనే పాయింట్ని ఇది ధృవీకరిస్తుంది. సో ఇదే మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం అనేది ఇక్కడ జరిగిందండి. ఇక నెక్స్ట్ వన్ చూస్తే శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడిని అంటూ శాస్త్రం పట్ల విజ్ఞాన తన విధేయతను తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే ఇక్కడ మనకు తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐజాక్ న్యూటన్ అండి. సో ఇక్కడ చూడండి న్యూటన్ మహాశయుడు ఒక నిర్వచనం చెప్తాడు. శాస్త్రం ఆవిష్కరణ నేను పిల్లవాడినే, ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అని చెప్తూ న్యూటన్ మహాశయుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి న్యూటన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఇక తర్వాత శాస్త్రీయ సత్యాలను సూత్రాలను నియమాలతో ఉన్న భవనాలతో పోల్చింది అయితే గత టెక్స్ట్ బుక్లో మనకు ఉంది హెన్రీ పాయింకర్ అండి. సో గత టెక్స్ట్ బుక్లో మనకి హెన్రీ పాయింకర్ ఉంటే కొత్త టెక్స్ట్ బుక్లో అతనికి ఆర్సి శర్మ అని కూడా యాడ్ చేశారండి. సో ఇప్పుడైతే మీకు పెద్దగాజే టెక్స్ట్ బుక్ని కూడా మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు మీరు. సో విజ్ఞాన శాస్త్రం అనేది ఇక్కడ మీరు చూడొచ్చు హెన్రీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్ర సత్యాలు సూత్రాలు సిద్ధాంతాలు నియమాలు భావనలతో నిర్మితమైన భవనంగా వర్ణించారు. గతంలో అయితే మనకి హెన్రీ పాయింకర్ ఒకటే ఉండేది, ఇప్పుడైతే 2 యాడ్ చేశారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఏబి ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. క్రింది వానలో ద్రవ్యాత్మక నిర్మాణంకు సంబంధం లేనిది. ఇంతకుముందు అయితే ద్రవ్యాత్మక నిర్మాణం అనేది ఎలా ఉండేది? కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అయితే మనకి నియమాలు అనేవి ఉండేవి కాదు, సారీ ప్రకల్పనలు అనేవి ఉండేవి కావు, సూత్రాలు అనేవి ఉండేవి. ఇప్పుడైతే మార్చారు. సో యథార్థాలు భావనలు సిద్ధాంతాలు నియమాలు ప్రకల్పనలు ఇవన్నీ కూడాను ద్రవ్యాత్మక నిర్మాణాలు. సో ఇవి కాకుండా ఇంకేమి ఇచ్చాడో లేదో చూద్దాం. సో ప్రయోగాలు అనేవి ఇచ్చారండి. ప్రయోగాలు అనేవి మనకి సంశ్లేషణాత్మక. చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రయోగాలు అనేవి సంశయాత్మక నిర్మితాలు అవుతాయి కాబట్టి అది కాదండి. నెక్స్ట్ వన్ సంశయాత్మక నిర్మాణ అంశం కానిది అంటే రివర్స్లో అడిగారండి. సో కాన్సెప్ట్స్ అన్నీ కూడాను ద్రవ్యాత్మకం అయితే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది సంశయాత్మకలో మనం చెప్పొచ్చు. సో రైట్ హ్యాండ్ భావనలు ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. సో ఇది
పాత టెక్స్ట్ బుక్లో కొత్తలు అంటే యథార్థాలకు ఉదాహరణ పాత టెక్స్ట్ బుక్లు విభిన్నంగా ఉంది, కొత్త టెక్స్ట్ బుక్లు వేరుగా ఉన్నాయి. డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి, ఇది యథార్థానికి ఉదాహరణ. సో వీటిపైన ఖచ్చితంగా ష్యూర్గా క్వశ్చన్ వచ్చి తీరుతుందనే ఉద్దేశంతో ప్రతి దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో విస్తారంగా పరిశీలించబడి తర్వాత ఏర్పడిన సాధారణీకరణాన్ని ఏమంటారు, సూత్రం అంటారండి. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. సూత్రాల గురించి ఇచ్చేటప్పుడు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాలు విస్తారంగా పరిశీలించబడి ఏర్పడిన సామాన్యీకరణాలు లేదా సాధారణీకరణాలు లేదా వివిధ రాశుల మధ్య సంబంధం సూక్ష్మంగా తెలిపే వాటిని సూత్రాలు అంటారు. సో అంటూ మనకైతే కొత్త టెక్స్ట్ బుక్లో అయితే కనిపించింది. అండ్ భావనల అంశంలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ అనుభవాలు పెరిగే కొద్దీ మారుతుంటాయి, ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండి. ఆలోచన అవగాహన అనుభవాలపై ఆధారపడి అభివృద్ధి చెందుతాయి, ఇది న్యూ టెక్స్ట్ బుక్ అండి. ఏర్పడాలంటే కనీసం రెండు సత్యాలు ఉండాలి, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండి. ఒక భావన సంబంధించిన విషయం పట్ల అవగాహన అన్ని వయసుల వరకు ఒకే విధంగా ఉంటుంది. సో ఇది తప్పండి. సో 3-4 సంవత్సరాలకు ఇది న్యూ టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది. 3-4 సంవత్సరాలు ఉన్నట్టు ఒకలాగా 4-5 సంవత్సరాలకు ఒకలాగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మన టెక్స్ట్ బుక్లు ఇచ్చారనమాట. భావనలు విశ్లేషణిస్తూ అంటే భావన అనేది చెట్టు గురించి 4 సంవత్సరాలు ఉన్నట్టు ఒకలా ఉంటుంది, 7 సంవత్సరాలకు ఒకలా ఉంటుంది, 10 సంవత్సరాల పిల్లవాడికి భావనలో తేడా ఉంటాయి. అంటే వివిధ వయసులో వాళ్ళ యొక్క భావనల మధ్య తేడా ఉంటాయని చెప్పాడు. ఇంక నెక్స్ట్ వన్ ప్రకటనాత్మక ప్రకల్పన, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది అండ్ న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. సో ప్రకల్పనలు రకాల గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఒకటి శూన్య ప్రకల్పన అంటే ఏమిటి, రెండు అంశాల మధ్య ఎటువంటి సంబంధం లేకపోతే. ప్రకటనాత్మక ప్రకల్పన అంటే రెండు మంది సంబంధం ఉంటే. ప్రాగుక్తికరణ అంటే ప్రస్తుతాన్ని ఉదాహరించుకో జరిగిపోయే ఫలితాలు చెప్పడం. ప్రశ్న ప్రకల్పన అంటే ఆ ఊహ అనేది ఒక ప్రశ్నగా ఉంటే దాన్ని ప్రశ్న ప్రకల్పన అంటారు. కాబట్టి రైట్ ఆన్సర్ అయితే మీకు రెండు అంశాల మధ్య సంబంధం. ఇక తర్వాత చూసుకుంటే విజ్ఞాన శాస్త్రానికి మూలమైన అంశం ఏంటంటే అన్వేషణ అండి. సో ఇదైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. మనిషి తన గురించి, తన దేహం పనిచేసే విధానాల గురించి అన్వేషించడం ప్రారంభమై తన చుట్టూ ఉన్న పరిసరాలు అన్వేషణ జరిగింది. అన్వేషణ అనేది మానవుడు ముఖ్య లక్షణం. విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి ఇది మూలం అని చెప్తూ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుండి తీసుకోవడం జరిగింది. శక్తి తుల్యత నియమాన్ని ఆవిష్కరించింది ఎవరు? సో ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే రీసెర్చెస్, అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు చేసినటువంటి రీసెర్చ్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటిని కూడా ఇవ్వడం జరిగింది. ఐన్స్టీన్ ఆవిష్కరణ చూస్తే ఫోటో ఎలక్ట్రిక్ సిద్ధాంతము, శక్తి తుల్యత నియమం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ అయితే మీకు ఇక్కడ శక్తి తుల్యత నియమం ఐన్స్టీన్ అవుతుంది. జీవి ఏర్పడడానికి ఆధారం శుక్రకణం ఉందనే గొప్ప సత్యాన్ని వెల్లడించింది ఎవరు? ఇది కూడా మనకి ఈ కొత్త టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది. కొత్త టెక్స్ట్ బుక్లో మనకి పరిశోధన చేసేటప్పుడు ఏదైతే మైక్రోస్కోప్ కనుగొన్నారో, మైక్రోస్కోప్ కనుగొన్న తర్వాత శుక్రకణాలపైన పరిశోధన చేసి తర్వాత దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ లివెన్హక్ శుక్రకణముల విభాగాలను చూసి జీవి ఏర్పడడానికి ఆధారం శుక్రకణంలో ఉందని అనడం కేవలం జీవి పెరగడానికి తోడ్పడుతుందని గొప్ప సత్యాన్ని వెల్లడించడం ఉంటుంది. సో రైట్ ఆన్సర్ అయితే లివెన్హక్ అండి. సో ఇవన్నీ కూడా మన మెథడాలజీ క్లాస్లో ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి క్విక్ రివ్యూ చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశోధన కోసం విద్యార్థులు ఇచ్చే ఆర్థిక సహకార ఇన్స్పైర్ కార్యక్రమం అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క ఏ విలువను సూచిస్తుంది? అయితే ఇప్పటి వరకు మనకు గణితంలో మాత్రమే విలువలు విన్నాం, కానీ సైన్స్లో కూడా విలువలు ఉంటాయనేది మనకు తెలియదు. సో సైన్స్లో ఉండేటటువంటి విలువలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో సైన్స్లో ఉండేటటువంటి విలువలు ఏవి, ఆ విలువలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి చూద్దాం ఒకసారి. సో శాస్త్రీ ఇక్కడ మనం చూడండి ఒకసారి, ఇక్కడ భౌతిక విలువ, ఉపయోగిత విలువ, వృత్తిపరమైన విలువ అంటే ఇచ్చారు. సో చివరిలో మనకి విరామ సమయ వ్యాపక విలువ అనే 9వ విలువలో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇటీవల పాఠశాల విద్యార్థులు ఇన్స్పైర్ కార్యక్రమం కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారంతో చిన్న చిన్న పరికరాలు తయారు చేసి అందరూ మెప్పు పొందుతున్నారు అనేది విరామ వ్యాపక విలువను సూచిస్తుంది అని చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇక వైజ్ఞానిక పద్ధతి నుంచి కార్ల్ పియర్సన్ సోపానాలు, ఇది పాత టెక్స్ట్ బుక్ అండ్ కొత్త టెక్స్ట్ బుక్ అన్నింటిలో ఉంది. సో సైంటిఫిక్ వేలో ఉండేటటువంటి సోపానాలు చూసుకుంటే ఇక్కడ మీకు అడిగింది దత్తాంశాలను ప్రతిక్షే 6వది అడిగారండి, పరికల్పనలను పరీక్షించడం అండి 6వ సోపానం. సో మీరు చూడవచ్చు పరికల్పనను పరీక్షించడం. హ్యూరిస్టిక్ మెథడ్ లేదా అన్వేషణ పద్ధతి అంటాం. హ్యూరిస్టిక్ అనేది హ్యూజరైజేషన్ మెథడ్ వచ్చింది, ఇదే భాషా పదం అంటే గ్రీక్ పదం, డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో గైస్ ఇదైతే పేపర్ అయితే అండ్ ఈ పేపర్ పైన చాలామంది తమ కామెంట్స్ అయితే చెప్పారు అండ్ చాలామంది ఎగ్జామ్స్ని రాసే ముందు చెప్పారు ఏంటంటే ఈమెయిల్ అనేది కూడా కరెక్ట్గా ఎంటర్ చేయలేక కొంతమంది కామెంట్స్ అయితే చేశారు. సో మీరు ఏ కామెంట్స్ పెట్టినా మేము పాజిటివ్గా తీసుకుంటాం, నో ప్రాబ్లం. సో రేపు రాబోయే మరో ఎగ్జామ్కి మీరు సిద్ధంగా ఉంటారని. అయితే ఇప్పుడు మ్యాథ్స్ మెథడాలజీలోకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ చదవాలా సెకండ్ ఇయర్ చదవాలని చాలామంది అడుగుతున్నారు. మ్యాథ్స్ మెథడాలజీ అనేది ఫస్ట్ ఇయర్ అనేది స్టాండర్డ్గా చదవండి, సెకండ్ ఇయర్లో ఉన్న సైంటిస్టులు దానికి యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు చదవాలి, ఎందుకంటే ప్రస్తుతం అమలు అవుతుంది అండ్ డిఎడ్లో కూడా ఆల్రెడీ 2 బ్యాచెస్ రిలీవ్ అయిపోయాయి. కాబట్టి మనం కొత్త మెథడాలజీ చదవాలి, ఇన్ ఎడిషన్ పాత మెథడాలజీని కొద్దిగా యాడ్ చేసుకుని వెళ్ళండి. సో గాయస్ ఇదే అయితే మొదటి ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న మీ అందరి సహకారంతో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.